చాలా సంతోషంగా ఉంది. కొత్త సంవత్సరం, ఉగాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ ఒక కొత్త వెలుగులు నింపబోతుంది. మొన్న జరిగిన 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతంగా విజయం సాధించింది. 9 జిల్లాలు, 108 నియోజకవర్గాల ప్రజానీకం, చదువుకున్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్, ప్రతి ఒక్క విద్యావంతుడు కూడా తన ఓటును నిర్ణయించాడు. తను ఎవరినైతే గెలిపిస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఒక అద్భుతమైన ఆలోచనలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులందరూ కూడా గెలిపించి ఈ రాష్ట్ర ప్రజానీకానికి కూడా కళ్ళు తెరిపించారు. ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థి, ప్రతి ఒక్క చదువుకున్న విద్యావంతుడు కూడా. ఈరోజు అదేవిధంగా ఏదైతే ఎమ్మెల్యే కోటలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు 7 స్థానాలలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వెర్రవీగింది. జగన్మోహన్ రెడ్డి గారు వెర్రవీగారు, మంత్రులందరూ వెర్రవీగారు. మాకు 151 స్థానాలున్నాయి, మేము బలపరిచిన 7 మంది అభ్యర్థులు గెలవబోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఏదో మైండ్ గేమ్ పాలిటిక్స్ చేస్తుంది, ఈరోజు మళ్ళీ వాళ్ళకి ఓటమి తప్పదు, వాళ్ళకి ఓటమి రుచి చూపిస్తామని నిన్నటి నుంచి ఓతగా హడావిడి చేశారు. కానీ 40 సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిని బలపరుస్తూనే చెప్పారు, మనం తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీమతి పంచుమతి అనురాధ గారు నిలబెడుతున్నాం, అనురాధ గారు గెలవబోతుంది, ఈ గెలుపును ఎవడు ఆపలేడు, ఎవడు అడ్డుకోలేడు అని చెప్పేసి చంద్రబాబు గారు ముందే నిర్ణయించారు. ఆయన నిర్ణయించిన విధంగానే ఈరోజు ఏదైతే ఎమ్మెల్యే కోటాలలో ఎమ్మెల్సీ స్థానాల్లో బలపరిచిన అభ్యర్థిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని శ్రీమతి పంచుమతి అనురాధ గారు గెలవటం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం సంబరాలు చేసుకుంటున్నారు, లోలోపల సంతోషిస్తున్నారు. ఈ సైకో పాలన పోతుంది, సైకిల్ పాలన వస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజానీకం కూడా గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈరోజు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలుగా మీ ఎమ్మెల్యేలకు మీరు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, మీ ఎమ్మెల్యేలకి మీరు ముఖాన్ని కూడా చూపించలేదు. కానీ ఎక్కడో మీకు ఒక డౌట్ వచ్చింది, నా ఎమ్మెల్యేలే నాకు వెన్నుపోటు పొడవనున్నారు, నా ఎమ్మెల్యేలే నన్ను గద్దెను దింపనున్నారు, నా ఎమ్మెల్యేలే నన్ను ఓడించేదానికి సిద్ధంగా ఉన్నారు, కాబట్టి వీళ్ళందరినీ గ్రిప్లో పెట్టుకోవాలని నిన్న విజయవాడలో అందరినీ పిలిచి డిన్నర్ పెట్టి వాళ్ళకి భోజనం పెడుతూనే మీరు వార్నింగ్స్ ఇవ్వడం, భయభ్రాంతులకు గురి చేయటం, రేపొద్దున మనం బలపరిచిన 7 గెలవకపోతే నేను ఎవరికి టికెట్ ఇస్తాను, ఎవరికి టికెట్ ఇవ్వడం నేనే డిసైడ్ చేస్తాను, మీ సంగతి ఏంటో తేలుస్తాను, వాళ్ళు బెదిరిస్తే భయపడిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మీ పరిపాలన మా అంటే 8 ఒక సంవత్సరం, ఇక మీకు భయపడే పరిస్థితులు ఉన్నాయా? ఈరోజు వాళ్ళని మీరు తిట్టడంగా జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్యేలు భయభ్రాంతులకు గురి చేయడం కాదు, ఈరోజు వాస్తవానికి ప్రజానికం మొత్తం కూడా ఒకటే అనుకుంటున్నారు. ఎందుకంటే 4 సంవత్సరాలుగా మీరు గెలిచిన తెల్లారి నుండి ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు కూడా ప్రతిరోజు నారా చంద్రబాబు గారి పేరుని మీరు నామస్మరణ చేస్తూనే ఉన్నారు, జపిస్తూనే ఉన్నారు. ఈ రోజు పొద్దున మీరు ఓటింగ్ కేంద్రంలోకి ఓటేయడానికి వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు గారు తలుచుకుంటూనే వెళ్ళి ఉంటారు. నాకు తెలిసి బై మిస్టేక్, బై ఛాన్స్ మీరు ఈరోజు పంచుమతి అనురాధ గారికి మీ ఓటును కూడా వేసి అనురాధ గారిని బలపరిచినట్టున్నారు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఈరోజు అనుమానించాల్సింది మీ ఎమ్మెల్యేలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని మీరు అనుమానించుకోండి. మీ ఓటు ఎటు వేసుకున్నారు ఒకసారి మళ్ళీ మీరు మెమరీని చేసుకోండి, వెళ్ళండి ఫ్లాష్ బ్యాక్, వెళ్ళండి అసలు నా ఓటుని ఎవరికి వేశారు, నేను బలపరిచిన, నేను పెట్టిన అభ్యర్థులకే వేశానా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారిని స్మరించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన అభ్యర్థైనా శ్రీమతి పంచుమతి అనురాధ గారికి వేశారా అన్న విషయాన్ని ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఒకసారి రివీల్ చేసుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజానీకం మొత్తం కూడా నిర్ణయించుకున్నారు, ఒక ప్రజానీకమే కాదు మీ పార్టీ కూడా డిసైడ్ అయిపోయింది, ఈ సైకో పాలన మా వల్ల కాదు, ఈయనతోటి మేము ఉండలేం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలన్నా, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్నా, యువత విద్యార్థుల భవిష్యత్తు బాగోవాలన్నా, రైతాంగం భవిష్యత్తు బాగోవాలన్నా, ఆడపడుతుల ప్రాణాలతో ఉండాలన్నా సరే, ఈ రాష్ట్రం మళ్ళీ మొట్టమొదటి స్థానంలో ఉండాలన్నా సరే, ఒక నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు అని చెప్పేసి ఈరోజు మీ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా చాలా మంది డిసైడ్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మీరు ప్యాక్ చేసుకోండి, మీరు ఎంత యుద్ధం చేసినా సరే ఇక మీ సైకో పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాదు, సైకిల్ పాలన మాత్రమే వస్తుంది. ఈ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వభావం తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతున్నారు. ఈరోజు మేము గెలిచాం, ఇక గెలుస్తూనే ఉంటాం. మీరు ఏదైతే 23 అనే హేళన చేశారో, ఈరోజు 23 జగన్మోహన్ రెడ్డి గారు 2023 23 సంఖ్యాబలంతో ఈరోజు మా అభ్యర్థిన శ్రీమతి పంచుమతి అనురాధ గారు గెలిచారు. ఇక ఈ గెలుపు నాపటం ఎవరి వల్ల కాదు, ఇక తెలుగుదేశం పట్టి గెలుపు నాపటం మీ తరం కాదు.